రేపు ఆదివారం రోజున పటాన్చెరులోని ముద్రాజ భవనంలో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు దాని సంబంధిత ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రేపు ఆదివారం రోజున ముద్రాజ భవనంలో మెట్రో రైల్ సాధన కోసం ప్రజాభిప్రాయ సేకరణ కొరకు చర్చా వేదికను పురస్కరించుకుని ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. ముఖ్య ఉద్దేశం మియాపూర్ నుంచి పటాన్చెరువు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రో రైల్ను విస్తరించాలనే డిమాండ్తో రేపు ఉదయం 10 గంటలకు చర్చా వేదిక నిర్వహిస్తున్నట్టు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమరు అభిప్రాయాలు తెలపాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్, అన్వర్ పటేల్, ఈర్ల రాజు, అబ్దుల్ బాసిత్, మెట్టు శ్రీధర్, శ్యామ్, మహేష్, బంటి తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరువు ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి అభిప్రాయం మేరకు మెట్రో రైల్ సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద మేధావులు, ఈ ప్రాంత పెద్దలందరి, ప్రజలందరి అభిప్రాయం సేకరించడానికి చర్చా వేదికని పటాన్చెరువు ముదిరాజ్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం 15, రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని తమ తమ అభిప్రాయాలు మెట్రో రైల్ సాధనలో ఏ రకంగా చేస్తే బాగుంటుందో మాకు నడిపించాలి. మీరందరూ కలిసి అని మీ అందరూ కూడా